పోలవరం బ్రిడ్జ్ మీద కొన్ని మైళ్ళు పరిగెత్తి అవతల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రెడీగా ఉన్నారు. పవన్ గారు, ఇక్కడ అవతలి వాళ్ళు అంటే కార్యకర్తలు కాదండి, ఎవరైతే నిజాయితీగా లేని అవినీతి నాయకులు ఉంటారో వాళ్ళ గుండెల్లో. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద పోరాడుతున్నాడు, మిగతా వాళ్ళంతా ఆయన మీద పోరాడుతున్నారు. వీళ్ళు కనుక స్వాతంత్ర కాలంలో ఉండి ఉంటే బ్రిటిష్ వాళ్ళని వదిలేసి గాంధీజీ గారి మీద పోరాడేవారు ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతుంది అయితే అలాంటిదే జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించి అందరూ, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ప్రజలు బాగుపడతారు, వేరే వాళ్ళు ఎవరు గెలిచినా నాయకులు బాగుపడతారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వస్తారు, ప్రతి ఏ పార్టీ అయినా మీ ఇంటికి వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, మీ పిల్లల మీద ఒట్టేయించుకుంటారు. ఒట్టేసి మాట తప్పితే మీ పిల్లలకి ఏమైందో చెప్పలేను, కానీ ఒట్టేశాం కదా ఓటేస్తే మీ పిల్లలకి భవిష్యత్తు ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక్కసారి ఆయనకు ఓటేసి చూడండి, 5 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడే బాధ్యత ఆయనది. కొంచెం అక్కడ వాళ్ళంటే కొంచెం దిగండి బ్రదర్స్. ఓకే ఓకే బ్రదర్, ఇటు వాళ్ళంతా కొంచెం ఇటు కొంచెం ఇటు అంటే సర్దుకోండి అమ్మా, కొంచెం ప్లీజ్ కొంచెం ఇటు సైడ్ వెళ్ళి మాట్లాడదాం మనం, కొంచెం ఇటు జరగండి అండి అందరూ ఒకసారి, అందరూ కొంచెం కొంచెం ఇటు సైడ్ రండి అండి, ఇటు సైడ్ సర్దుకోండి జనాలంతా. ఒకసారి చెప్పండి జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. కాసేపట్లో వస్తున్నారు సారు, అందరూ రెడీగా ఉండండి. ఇంతమంది జనాన్ని చూస్తే ఖచ్చితంగా ఆయన కళ్ళు ఆనందంతో, ఇప్పటిదాకా ఆయన ఒక్కడే ఒంటరిగా ఎన్ని బాధలు పడ్డారో మీరు అందరూ చూశారు. ఈ ఒక్కరోజు ఈ ఆనందం చూస్తే చాలా ఆయనకి